సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే అండి. కళలకి సంబంధించి చాలామందికి పగటిపూట వచ్చే కళలు నిజమవుతాయని అంటూ ఉంటారు. కొంతమందికి అలా నిజమైనవి కూడా ఉన్నాయి, లేకపోతే ఏదైనా జరిగే అంశం మనకు ముందుగా కళ రూపంలో వస్తుందని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. అంటే కళలకి ప్రామాణికం ఏంటండి? ఏముంది నిజమైనా? కళల శాస్త్రం అంటూ ఒకటి ఉందా? అంటే కళల్ని సంస్కృతంలో స్వప్నము అంటారు. ఈ స్వప్న శాస్త్రాన్ని మొట్టమొదటిగా రచించిన వాడు ఆత్రేయుడు అనేటువంటి ఋషి. ఈ ఋషి దర్శించి ఏ ఏ సందర్భాలు జరుగుతాయి అన్న అంశాన్ని మనకు తీసుకొని ప్రమాణంగా గ్రంథాన్ని రాశారు. దీన్ని అనుసరించి అనేక మంది పాశ్చాత్యులు కూడా గ్రంథాన్ని రాయటం జరిగింది. వాళ్ళకుండే కళల్లో సందర్భాన్ని కూడా వాళ్ళు వివరించారు. కళలు నిజమవుతాయా అంటే మనం పడుకున్నది, లేచినది, సందర్భం మధ్యలో వచ్చినటువంటి కళల్ని చూడాలి. మనం ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు లేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ పడుకునే విధానంలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి, వాటి బట్టి కళలు వస్తాయండి. ఖచ్చితంగా దీన్ని సైన్స్ కూడా చాలా ఇలాగే చెప్తుంది. మనం రాత్రి వరకు నిద్ర వచ్చినంత వరకు ఫోన్ చూసి ఎప్పుడైతే బాగా నిద్ర వస్తుందో అప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి పడుకున్నామంటే ఖచ్చితంగా వేరే రకమైన కళలు వస్తాయి. వాటిని మనం ఈ శాస్త్రీయమైన కళలుగా మనం దృష్టించలేము. ఎందుకంటే ఆయన 9-10 మంచం మీద పడుకొని 11 వరకు ఫోన్ చూస్తే చూసినటువంటి ఫోన్లో ఉండే ప్రతిబంధకాలన్నీ మైండ్లో ఇరుక్కుపోతాయి, అవునా కదా? మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు అనుకోండి, అందులో మీకు ఒకటి అట్రాక్ట్ అయింది అనుకోండి, అది మైండ్లో ఉండిపోతుంది. ఖచ్చితంగా ఇటువంటివన్నీ దృశ్య రూపకంగా మైండ్లో మనకు జరుగుతాయి. దాన్ని స్వప్నావస్థ అంటారు శాస్త్రంలో. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న అనేది ప్రతి మనిషిలో ఉంటాయి. అంటే నిద్రపోయే ముందు దేని గురించి మనం ఎక్కువగా వింటామో, ఏవి చూస్తామో అవే కళల్లో వస్తూ ఉంటాయి అని అంటారు. ఖచ్చితంగా మనం నిద్రపోయే ముందు దేన్ని చూడనక్కర్లేదు. ఏది ఒక నిద్రపోయే గంట ముందు ఫోన్ ముట్టుకోకూడదు. మనం పడుకునే సందర్భంలో ఉదాహరణకు ఒక ఇంట్లో ఉండేటువంటి పిల్లలతో టైం స్పెండ్ చేసి పడుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం ఫోన్ అంతా చూస్తున్నా ఉండే అందులో ఉండేటువంటి ప్రతిబంధకాలన్నీ మన మైండ్లో ఇరుక్కొని అవి మనల్ని బాధించే విధంగా ఉంటాయి. ఏదైనా ఉదాహరణకు ప్రమాదకరమైన దృశ్యం మీరు చూశారనుకోండి, ఆ ప్రమాదకరమైన దృశ్యం మీకు భయంగా కల్పించి ఆ భయం మీ మనస్సు మీకు ఒక మనస్సులో ఒక 3D ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అది మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. నాకు జరుగుతుందేమో, నాకేమైనా యాక్సిడెంట్ అవుతుందేమో అనే కళ మీరు భయపడుతూ ఉంటారు. అదే మీరు అది చూడకపోతే మీకు కలగదు కదా. కొన్ని సందర్భాల్లో అవి చూడకపోయినా మనకు వస్తూ ఉంటాయి. అవి మరణ సూచకాలు అంటారు. ఉదాహరణకు పూర్వం కాశీలో ఒక చంద్రఘట్టము అనే ఒకటి ఉండేది. అందులో ఎవరైతే ఇలా తొంగి చూసి ఆ నీళ్లలో ఛాయ కనపడిన వాళ్ళు మాత్రమే కాశీలో వాసం చేసేవారు. ఛాయ కనపడలేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఒక వాసనలో నాకు మరణం జరుగుతుంది అని ఒక నిశ్చయం. ఇది కూడా అటువంటిదే. నీకు అటువంటిది జరుగుతుంది, ఒక యాక్సిడెంట్ కానీ అటువంటి ప్రమాదాలు నీకు జరుగుతాయి అన్న సూచన అందులో తెలుస్తుంది మనకే. దాన్ని 6th sense అని ఈ రోజు మనం అంటున్నాం. ఆ 6th sense ని మనం బేస్ చేసుకుని మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం చనిపోయినట్లుగా కళ్ళు వస్తూ ఉంటాయి మనం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇట్లా చనిపోయినట్టుగా కళ్ళు వస్తుంటుంది. దానికి వచ్చిన సమయం ఎప్పుడు పడుకున్నాం, ఎప్పుడు లేచాం, ఈ 3 బేస్మెంట్ గా ఉండాలి. ఉదాహరణకు కళ రావాలి అంటే నిజమైన కళ, ఈ యాంత్రికంగా కాదు, నిజమైన కళ అనేటువంటిది 9 పడుకున్నాం అనుకోండి, పొద్దున 5-6 మధ్యలో లేచాం అనుకోండి, 2 వచ్చే కళ మాత్రమే నిజమవుతుంది. ఇలా కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు నిద్రపోతాం, ఎప్పుడు లేస్తాం అన్న క్లారిటీ మనకు ఉండాలి కదా. 9 పడుకొని 5 లేస్తాము అనుకుంటే 2 వచ్చే కళ ఖచ్చితంగా నిజమవుతుంది. మనం ఎప్పుడో రాత్రి 12 పడుకొని పొద్దున 10 లేచే మధ్యలో ఎప్పుడో నాకు 5:30 పడు కళ వచ్చిందండి, ఇది నిజమవుతుందా అని అడిగితే మాత్రం సమాధానం లేదు. ఎటువంటి కళలు వస్తే మనకి మంచిది అంటారు? అంటే శుభ సూచకంగా భావించాలండి. శుభ సూచకంగా మీకు భావించేటువంటి ప్రతి సందర్భం మీకు తెలుస్తుంది. ఉదాహరణకు నేను ఉన్నత స్థాయిలో పొందుతాను, నాకు ప్రమోషన్ వస్తుంది అనే భావన మీకు వచ్చిందనుకోండి, ఆ మనస్సులో పెట్టుకోకుండా, అంటే నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు కల్లో రావాలనే మనస్సులో పెట్టుకోకుండా ఆటోమేటిక్గా అదే వచ్చిందనుకోండి, 1 నెలలోపు వచ్చేస్తుంది. నిజమవుతాయి ఖచ్చితంగా.
ఇది కళ అనేటువంటిది ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి ఉన్న అంశం. ఎందుకంటే ప్రతి మనిషికి కళలు అనేటువంటివి రావటం చాలా సాధారణం. ఆ సాధారణమైన అంశాన్ని శాస్త్రీయమైన దృక్కోణంలో చూస్తే అవి నిజమవుతాయా లేదా అన్న అంశం మనం తాత్వికంగా పరిశీలించుకోవాలి. ఎటువంటి కళలు రాకూడదండి, ఇవి వస్తే చాలా అరిష్టం, వస్తే మంచిది కాదు అనే ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు కళలో గజం కనపడితే మనకు ప్రమాదం అని. గజం అంటే ఏనుగు, ఏనుగు ఏనుగు ప్రమడితే త్వరలో ప్రమాదం ఉందని, దాని నుంచి నువ్వు జాగ్రత్తగా పడు అని సూచకం అది. అలాగే పాము కనపడినా సరే నువ్వు త్వరలో ఒక మీ గృహంలో ఒక పాము రాబోతుందని అనేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇంకొకటి ఎవరైనా మరణిస్తున్నట్టు లేదా నువ్వే మరణించి, ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నట్టు సందర్భంగా ఒక మరణించిన తర్వాత జీవి ఏమవుతాడు అనే అంశం నువ్వు ఆలోచించి ఆలోచించి పడుకున్నా సరే అవి మరణానికి సూచకాలే. నువ్వు ఆలోచిస్తూ నేను మరణిస్తే ఏమవుతుంది ఇటువంటి సందర్భాలు కాకుండా, మరణ సూచకాలు కాకుండా ఏ సందర్భాలు మంచివి కాదండి. మరణ సూచకాలు వస్తే ఖచ్చితంగా అవి అశుభానికే మనకు సంకేతం. అంటే అవే జరుగుతాయి అనుకోవాలా, వేరే ఏమైనా వేరే విధంగా? అంటే ఉదాహరణకు నాకు మరణ సంకేతం వచ్చింది అనుకోండి మనస్సులో, మనకు కర్మవశాత్తు మరణం దగ్గర వరకు వెళ్ళి తప్పించుకోము వెళ్ళిపోవచ్చు. దీన్ని విధి ప్రారంభము అని రెండు రకాలుగా పిలుస్తారు. ఆ విధంగా ఉంటాయి. మంచి వచ్చినప్పుడు కూడా మనకు తెలుస్తుంది ముందు ఖచ్చితంగా. ఎన్నో రకాలు ఉంటాయి కదండి, దాదాపు 360 రకాలు ఉన్నాయి కళలు అనేటువంటి. కళలు అంటే కళలు రావటం కానీ వీటికి సంబంధించి 360 రకాలు. ఆ గ్రంథం కూడా చాలా విస్తారంగా ఉంటుంది. ఆత్రేయుడు రచించాడు. ఏ కళ వస్తే దేనికి సంకేతం? సంకేతము. దాని తర్వాత ఏం జరుగుతాయి పరిణామాలు, అవన్నీ ఆయన దర్శించాడు. అంటే ఆయన స్వీయ అనుభవంతోనే రాశాడు అదంతా. దీన్ని అనుసరించి 70-80 మంది పాశ్చాత్యులు రాశారు గ్రంథం, గ్రంథాలు కళలు అన్న సందర్భాన్ని గురించి. సో డ్రీమ్స్ కి సంబంధించి రామాయణంలో కూడా ఈ సందర్భం ఉంటుంది. రామాయణంలో ఒక ఘట్టంలో ఈ త్వరలో రావణాసురుడు చనిపోతాడు అనే కళ వచ్చింది. ఈవిడ్ని హనుమంతుడు చూస్తాడు, సీతాదేవి రాముల వారితో వెళ్ళిపోతూ రాముల వారు వచ్చి తీసుకెళ్తారన్న సందర్భం కూడా కళ ఉంది. రావణాసురుడికి వస్తుందా? కాదు, మండోదరి. మండోదరి ఈవిడికి వస్తుంది. ఎవరికంటే విభీషణుడి భార్యకు వస్తుంది. ఇలా కళలు అనేటువంటివి చిన్నవి కాదు, చాలా ప్రాచీనంగా ఉన్నవి ముందుగానే తెలుస్తుంది. అది సిక్స్త్ సెన్స్ అనుకోవాలా లేకపోతే ఏంటి అనేది? సిక్స్త్ సెన్స్ అనుకోవచ్చు, కానీ ఇది సిక్స్త్ సెన్స్ కంటే ముందే నీకు సూచన ఇస్తుంది, నువ్వు జాగ్రత్త పడాలి. ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, హెల్మెట్ పెట్టుకోకపోతే నువ్వు పడిపోతావురా, నువ్వు ఇబ్బంది పడతావురా అని చెప్పి అన్ని అని మనం చెప్తాం. పెట్టుకోకుండా మనం వెళ్తే ఏమవుతాం? ఇబ్బంది పడతాం. అలాగే ఇవి కూడా ఒక సూచన, నువ్వు హెల్మెట్ పెట్టుకో లేదంటే నీకు అక్కడ ఒక యుద్ధం ఉంది, నువ్వు అక్కడ పడిపోతావు అని చెప్తుంది. మనం పెట్టుకోకుండా వెళ్తే మనమే ప్రమాదంలో పడతాం, పెట్టుకొని వెళ్తే జాగ్రత్తగా వెళ్తాం. ఈ విధంగా చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్కారం.